పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనికి 33 రకాల వరి ధాన్యాలను గుర్తించాం. రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతు సౌకర్యార్థం మొన్నటి రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను సంఖ్య 7178కి పెంచాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తూ వస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం. నకిలీ విత్తనాల అక్రమార్కులపై మా ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తుంది. అదేవిధంగా రైతులకు పంటల బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటల దిగుబడికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు తెలియజేయడానికి రైతు నేస్తం కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ప్రారంభించింది. ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగుకి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. అదేవిధంగా భూమి లేని రైతు కూలీలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. రోజు కూలీ చేసుకుంటూ కూలీ దొరకని నాడు కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడం కోసం భూమి లేని ప్రతి నిరుపేద రైతు కూలీకి సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది నుంచే మా ప్రభుత్వం అందించనుంది. ఇది చాలా సంతోషకరమైన సందర్భం. అదేవిధంగా మిత్రులారా, రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలుగుతుంది. ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. ధరణి సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుండి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ధరణిలో సమస్యల పరిష్కారం చేయలేని ఉంటే సదరి దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని ప్రజాప్రభుత్వం భావిస్తున్నది. నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.